చిరిగిన బట్టలతో వీధుల్లో తిరగడం, సిగ్గు లేకుండా తన్నులు తినడం, చిచి ఉప్పా ఉన్నాయండి. ఆవు పంచితం ఉప్పగా కాక తీయగా ఉంటాయా? కానీ ఆ వడ్డీకి బదులు వేరుశనగ పంట కింది భాగాన్ని మాకివ్వాలి. ఆ వడ్డీకి బదులు పంట పై భాగాన్ని నాకిస్తే చాలు. అలాగే వేరుశనగలో పనికొచ్చేది కింద పంట, చెరుకులో పనికొచ్చేది పై పంట. అలాగా గానము గాంధర్వము. ఆ కంకణం ఎంతో మహిమ కలిగినదట. దానిని చేతికి ధరించి మనసులో ఏది కోరుకుంటే అది క్షణంలో జరుగుతుందట. మాధుర్యము.